రోడ్డు ప్రమాదాలు దృష్టిలో ఉంచుకొని అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పలు ప్రమాదాలపై ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ సిగ్నల్ జంప్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వంటి ప్రమాదాలపై ట్రాఫిక్ ఏసీపీ వివరించారు. డ్రైవింగ్లపై సెక్షన్ 304 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వారిపై 419 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. 18 ఏళ్లలోపు వాళ్ళు వాహనాలు నడిపితే వారితో పాటు వారి తల్లిదండ్రులు, వాహనదారులపై 3 నెలలు జైలు శిక్ష, 5,000 జరిమానా ఉంటుందని హెచ్చరించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా, బాధ్యతగా, సురక్షితంగా నడపాలని అన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో, అంటే మెడ్చల్ ట్రాఫిక్ డివిజన్లో, తర్వాత ముఖ్యంగా అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, దీని కిందకి పేట్ బషీరాబాద్ అల్వాల్ వస్తుంది. ఇక్కడ గత, అంటే పబ్లిక్ కూడా మేము అప్రైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో గత 3 సంవత్సరాల ఫ్యాటల్ యాక్సిడెంట్ తీసుకుంటే 2020లో 48 అయినాయి, 2021లో 51 అయినాయి, 2022లో 50 అయినాయి, 2023కి వచ్చేవరకు కొద్దిగా తగ్గింది ట్రెండ్, 42 అయినాయి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కానీ. తర్వాత ఈ సంవత్సరం ఇప్పటి వరకు 11 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి. దీంట్లో ముఖ్యంగా చనిపోతున్నటువంటి వాళ్ళు 15 అండ్ 45 సంవత్సరాల ఏజ్ గ్రూప్ చెందినటువంటి వాళ్ళు. ఈ ఏజ్ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు చనిపోతే మనందరికీ కూడా తెలుసు, కుటుంబ పెద్ద, ఆ కుటుంబంలో వయస్సుకు వచ్చినటువంటి పిల్లలు చనిపోయినటువంటి సందర్భం చాలా ఉన్నాయి. దాంట్లో కుటుంబ పెద్ద చనిపోతే ఎర్నింగ్ బ్రెడ్ ఎర్నర్